హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఐటి ఫిజిక్స్ ఇన్ తెలుగు. దిస్ ఈజ్ నాగరాజు సార్, మ్యాథ్స్ లెక్చరర్. చూడండి, ఎన్టీఏ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే జేఈకి అప్లై చేశారో వాళ్ళు అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు కదా, ఆ మిస్టేక్స్ని మనం కరెక్షన్ చేసుకోవడానికి ఎన్టీఏ అనేది ఒక ఆప్షన్ అనేది ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏంటంటే అది కరెక్షన్ విండో. ఇది మీకు 2 డేస్ మాత్రమే ఉంటుంది అన్న, ఓన్లీ 26, 27 2 డేస్ మాత్రమే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఎడిట్ అనేది చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక్కసారి మనం ఎడిట్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ రీ ఎడిట్ చేయడానికి అనేది పాసిబిలిటీ లేదు. సో ఫస్టే మీరు చేసేటప్పుడు ఏం చేస్తారంటే 1-2 సార్లు చెక్ చేసుకొని ఏమేమి ఎడిట్ చేయాలో అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ అనేది చేయండి. యా ఓకే. సో దీని మీరు ముందు ఏం చేస్తారంటే, మీరు జేఈకి అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి అన్న. దగ్గర పెట్టుకోండి, మీరు చెక్ చేసుకోండి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ అనేది కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎడిట్ చేయాలి అనేది పక్కన ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మీరు అన్నీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అది చూడండి, అది ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా కరెక్షన్ విండో సంథింగ్, మీరు జేఈఎన్టీఏ మీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కరెక్షన్ విండో అనేది ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విండో అనేది మీకు చేసిన తర్వాత ఇక్కడ చూడండి, లింక్ ద కరెక్షన్ విండో ఫర్ జేఈ 2025 అనేది ఒకటి ఒక లింక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అది మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ మీరు జేఈకి అప్లై చేసినప్పుడు మీ అప్లికేషన్కి ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ అలాగే పాస్వర్డ్, మీరు అప్లై చేసినప్పుడు ఎన్టీఏకి అప్లై చేసినప్పుడు మీరు పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నారు అవునా, పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని ఉంటారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏదైతే మీకు క్యాప్చర్ ఇచ్చారో ఆ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది ప్రెస్ చేయండి. సైన్ ఇన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మీరు ఏమేమి ఎడిట్ చేయాలనుకుంటున్నారో అవి ఎడిట్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ అనేది చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మీరు ఎడిట్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోద్ది, మళ్ళీ మీరు రీ ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. యా ఓకే. చూడండి, అసలు ముందు మనం ఏమేమి ఎడిట్ చేయగలం, వాట్ డూస్, వాట్ డూ నాట్స్, అవి ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ చూడండి, క్యాండిడేట్ షెల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్. క్యాండిడేట్ షెల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్. మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఒక్క ఆప్షన్ కూడా మనం ఎడిట్ అనేది చేయలేము. అవి ఏంటంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రెజెంట్. మీరు సంథింగ్ మీ ఇంటి అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా, అడ్రస్ అండ్ అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ఈ ఇచ్చిన ఈ 5 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా మీరు ఎడిట్ చేయలేరు, కరెక్షన్ అనేది దీంట్లో మీరు చేయలేరు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ అలాగే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీరు ఆల్టర్నేటివ్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా ఆ నెంబర్, అండ్ అలాగే ఫోటోగ్రాఫ్, మీ అప్లై చేసినప్పుడు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది కూడా మీరు ఎడిట్ చేయలేరు. ఓకే, నెక్స్ట్ వన్ ఇచ్చాడు అన్న, చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫీల్డ్. మనకి ఇచ్చిన మూడిట్లో కేవలం ఒకటి మాత్రమే, ఒక ఫీల్డ్ని మాత్రమే మనం చేంజ్ చేయగలం. అవి ఏంటంటే క్యాండిడేట్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రమే మనం ఎడిట్ అనేది చేయగలం. కొంతమంది సార్ నా పేరు మిస్టేక్స్ వచ్చింది, మా మదర్ పేరు మిస్టేక్ వచ్చింది, మా ఫాదర్ పేరు కూడా మిస్టేక్ వచ్చింది అంటే మాత్రం పాసిబిలిటీ లేదన్న. ఏదైనా సరే మూడిట్లో ఏదైనా ఒకటి మాత్రమే మనం ఎడిట్ అనేది చేయగలం. నెక్స్ట్, క్యాండిడేట్ షెల్ బీ అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. ఈ ఇచ్చిన మూడిట్లో, ఇచ్చిన మూడు కేటగిరీస్లో ఆల్ ద ఫీల్డ్స్, మూడింటిని మనం చేంజ్ చేసుకోగలం. అదేంటంటే క్లాస్ టెన్త్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు క్లాస్ టెన్త్ డీటెయిల్స్ సంథింగ్, మీరు ఏ స్కూల్లో చదివారు, ఎక్కడ చదివారు, ప్లేస్లు సంథింగ్, అవి మొత్తం మీరు డీటెయిల్స్ ఇచ్చుంటారు కదా, ఆ డీటెయిల్స్ ఏదైనా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే క్లాస్ ట్వెల్త్ కూడా మీరు డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పాన్ కార్డ్ నెంబర్, మీరు పాన్ కార్డ్ నెంబర్ ఏదైనా ఇచ్చి ఉంటే ఆ నెంబర్ కూడా మీరు
చేంజ్ చేసుకోవచ్చు. మూడిట్లో ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు నాన్న. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్. ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్, మీరు ఎగ్జామ్ రాయటానికి సిటీ అనేది సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, మీరు అప్లై చేసినప్పుడు ఆ ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్ కూడా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అంట. అండ్ నెక్స్ట్ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ ఎంటర్ చేశారనుకోండి, సార్ మాది ఇంగ్లీష్ మీడియం కాదు హిందీ మీడియం లేదా తెలుగు మీడియం అని చెప్పేసి మీరు అన్నారనుకోండి, సో ఇంగ్లీష్ నుంచి తెలుగుకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్కి సంథింగ్ అట్లా మీరు లాంగ్వేజ్ మీడియం అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అంట. అండ్ అలాగే జెండర్, జెండర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కేటగిరీ, చూడండి ఎక్కువ మిస్టేక్స్ మీకు కేటగిరీలోనే వస్తే మాకు నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ కామెంట్ చేయడం అని కూడా జరిగింది, సార్ మీ కేటగిరీ మిస్టేక్ చేశాను సార్ ఏం చేయాలని చెప్పేసి మాకు అప్లై చేసినప్పుడు చాలా మిస్టేక్స్ వచ్చాయన్న. సో అలాగే ఆ మిస్టేక్స్ ఎవరైతే చేశారో, కేటగిరీ అంటే తెలిసిందే కదా మీకు ఓబీసీ బీసీ సంథింగ్ మీకు అట్లా క్యాస్ట్ ఉంటుంది కదా ఎస్సీ ఎస్టీ, అలాంటి వాళ్ళు మిస్టేక్స్ ఎవరైతే చేసి ఉన్నాళ్ళో వాళ్ళు ఈ ఆప్షన్ ఉపయోగించి ఎడిట్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే సబ్ కేటగిరీ, సబ్ కేటగిరీ అంటే సంథింగ్ అలాగే ఉంటుంది. సిగ్నేచర్, సిగ్నేచర్ మీ యొక్క నేమ్ అనేది కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కదా, సంథింగ్ మిస్టేక్స్ పెడుతూ ఉంటారు, వాళ్ళు కూడా ఈ ఎడిట్ అనేది ఉపయోగించి సిగ్నేచర్ అనేది సిగ్నేచర్ ఆప్షన్ని మీరు కరెక్షన్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు బి ఫీల్డ్ పేపర్, ఏ పేపర్ ఇన్ కేస్ ఏదైనా పేపర్ మీరు సబ్మిట్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఈ ఆప్షన్ ఈ కరెక్షన్ విండో ఆప్షన్ అనేది ఉపయోగించి సబ్మిట్ అనేది చేసుకోండి అన్న. అండ్ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఏమేం మీరు మిస్టేక్స్ ఉన్నాయో ఏమేం మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ముందుగా పేపర్ మీద రాసుకొని అప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం ఒకేసారి ఎడిట్ చేసిన తర్వాత మొత్తం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వన్స్ ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత, వన్స్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత రెండోసారి వెబ్సైట్ ఓపెన్ చేసి ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సార్ నేను ఆల్రెడీ నిన్న నేను సబ్మిట్ కొట్టేశాను, మళ్ళీ నేను మర్చిపోయాను సార్, ఇప్పుడు నాకు నిన్న నేను మా మదర్ పేరు తప్పడితే దాన్ని ఎడిట్ చేసి సబ్మిట్ బటన్ నొక్కేశాను, ఇప్పుడు నేను కేటగిరీ మార్చుకోవాలి అంటే మాత్రం పాసిబిలిటీ లేదన్నా. ఏదైనా సరే ఒక్కసారి మాత్రమే మనం ఎడిట్ చేయగలం. అదేంటి సార్ మరి 2 డేస్ టైం ఉందిగా అని చెప్పేసి మీరు అడగచ్చు, మరి 2 డేస్ టైం ఉంది, 26 27 2 డేస్ టైం ఉంది, 2 డేస్ టైంలో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. బట్ ఆ ఆప్షన్ అయితే ఇవ్వలేదు నాన్న, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్కి అయితే ఇచ్చున్నారు, బట్ ఈ ఇయర్ మాత్రం ఓన్లీ ఒక్కసారి మాత్రమే, ఓన్లీ ఒకసారి మాత్రం మనం ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. యా ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఇవి ఈ ఆప్షన్ అనేది మీరు ఈ ఆపరేటింగ్ అనేది ఫోన్లో అనేది ఆపరేట్ చేయొద్దు, ఎందుకంటే ఫోన్లో ఆపరేట్ చేస్తే క్రాష్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఫోన్లో ఆపరేట్ చేస్తూ ఉన్నారు, క్రాష్ వచ్చేసి మధ్యలో ఆగిపోయే సిచ్యువేషన్స్లో ఉంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఎనీ ల్యాప్టాప్, ఏదైనా సరే ల్యాప్టాప్లో కానీ లేకపోతే విండోస్ సంబంధించిన మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేదంటే ఆన్లైన్ సెంటర్ సంథింగ్ ఉంటాయి కదా వాటిలో మాత్రమే ట్రై చేయండి. లేదా ట్యాబ్ కూడా కొంచెం మీకు డేంజరసే. సో ఏం చేస్తారంటే ఏదైనా ల్యాప్టాప్ కానీ లేదంటే దగ్గరలో ఉన్న మీ సేవ ఆరో మీ సర్కిల్లో ఉన్న ఎనీ ఇంటర్నెట్ సర్వీసెస్ వీటిలో మాత్రమే మీరు ఈ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించండి. యా ఓకే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి ప్లీజ్ ఫాలో PIT. ఓకే, థ్యాంక్ యూ.